అవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈయన అధ్యక్షుడిగా ఉండి ఇస్ ఎ లక్కీ హ్యాండ్. 2023 లో తెలంగాణలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి రావడం సునాయాసంగా జరుగుతది. 2024 లో మోడీ గారు మరోసారి మూడవసారి ముచ్చటగా ప్రధానిగా కూడా కాబోతా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు కూడా తమ పాపులారిటీ నిజమైన ఉద్యమకారుడిగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ వ్యాప్తంగా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చే ఆస్కారం పూర్తిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి గారు నియమితులైనందుకు ఆవిడకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము.